నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మే సిరీస్, నువ్వు చేసే వెబ్ సిరీస్ కానీ, నువ్వు చేసిన సిరీస్, నువ్వు చేసిన సినిమా ఎఫెక్ట్ ఏమైనా హౌస్ లో కనిపించిందా? ఫస్ట్ రోజే, ఫస్ట్ రోజు అనిల్ రావుపూడి గారు వచ్చినప్పుడు ఒకరు నామినేట్ చేయండి అని అన్నారు కదా, ఎలిమినేట్ చేయడానికి. అప్పుడు మణికంఠ బయట పాట పాడడం జరిగింది. అది సో దానికి ముందు నా పేరు చెప్పాడు పృథ్వీ. రీజన్ ఏంటి అని అడిగాను నేను. అప్పుడు రీజన్స్ అడగలేదు. తర్వాత నా పేరు ఎందుకు చెప్పావు, మీకు నా గురించి అసలు ఏం తెలుసు అని అడిగా. అబ్బాయి పేరు కూడా నాకు గుర్తులేదు అప్పుడు. అంటే అబ్బాయి ఉండి, మీరు బేబీ సినిమాలో మీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అందుకే అన్నా నేను. అదేంటి, ఇంకా శేఖర్ అన్న కూడా నన్నే నామినేట్ ఆ రోజు నా పేరు చెప్పారు. మీరు నా పేరు ఎందుకు చెప్తున్నారు, మీకు ఏం తెలుసు అంటే పృథ్వీ. శేఖర్ అన్న ఏం చెప్పలేదు రీజన్, ఇదో ప్రాంక్ అన్నాకు అర్థమైంది అందుకే ఉట్టిగా నీ పేరు చెప్పాను అన్నాడు శేఖర్ అన్న. పృథ్వీ మాత్రం, నువ్వు బేబీ సినిమాలో నాకు నచ్చలేదు అందుకే అని అన్నాడు. అది ఫస్ట్ రోజే పడింది నాకు, ఇదేంటి ఇలా అంటారంటే పడింది. బట్ ఇదే విషయంలో నేను మొన్న రీసెంట్ గా మీ అమ్మగారితో నేను మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మగారు చెప్పారు బయట ఆడియన్స్ కూడా ఏదో ఇష్యూ అయిందంట. బానే అయింది ఇష్యూస్, అంటే నా ఇంటి వరకు ఫాలో చేయడం కూడా జరిగింది బండి మీద. మేబీ ఒక ఈవెంట్ కి వెళ్ళి వస్తుంటే అలా కొన్ని కొన్నిసార్లు ఒక ఏదైనా సూపర్ మార్కెట్ కల్ వెళ్ళినప్పుడు ఆంటీలు అంత సెల్ఫీ దిగి వెనక్కి వెళ్ళి అంత తిడుతున్నారు, దీని వల్లే ముదిరిష్ దాని వల్లే అంట. అంటే ఏంటంటే నేను సినిమాలో యాక్ట్ చేశాను అంటే నిజంగా వాళ్ళు విడిపోలేదా అంటే అని నేను. బట్ పడ్డది బానే. ఆ జోనర్ ఆఫ్ సిరీస్ గానీ అది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఎవరు ఇవ్వలేదు అవకాశం కాబట్టి. అంటే ఎవరు ఇవ్వకపోతే అందులోకి వెళ్ళి చెయ్యాలా? అంటే లైక్ ఆ వీడియోస్ చూస్తుంటే అంత బోల్డ్ గా అవన్నీ ఉంటాయి కదా, ఎందుకు ఇది మనకు అవసరం అని అనిపించలేదా నీకు? లేదు, చాలా ట్రై చేశాను ముందు, అన్ని యూట్యూబ్స్ లో ట్రై చేశాను. నాకు బేసిక్ గా ఎవరు లేరు ఇండస్ట్రీలో, నాకు అసలు ఏ కాంటాక్ట్ లేదు. మీకు తెలుసు నా ఫ్యామిలీ మీరు చూసారు పాపం, సో వాళ్ళ దగ్గర కూడా ఏ కాంటాక్ట్స్ లేవు. వాళ్ళు నన్ను అసలు ఇండస్ట్రీలో అలవే చేయలేదు. ఆ టైంలో నాకు వచ్చిన ఒకటే ఆఫర్ ఇదే. వచ్చినప్పుడు నేను చాలా మంది కాల్షన్ క్లిప్స్ పెట్టాను, ఫొటోస్ పెట్టాను, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో తర్వాత ఇది వచ్చింది. ఇది వచ్చినప్పుడు ఓకే వెంటనే తీసుకున్నారు. అండ్ స్టార్టింగ్ లో నాకు వెన్ అడిగినప్పుడు నేను చూసే వచ్చాను, సరిగా ఉన్న వీడియోస్ అన్ని చూసి, ఏముందిలో యాక్టింగే కదా, మన రియల్ పర్సనాలిటీ కాదు కదా అని అనుకున్నా. అండ్ ఆ ఏజ్ లో బయట ఎంత నెగిటివ్ టాక్ వస్తుందని అన్ని అనలైజ్ చేసే అంత థాట్ ప్రాసెస్ కూడా నాకు లేదు. యాక్టింగ్ కదా ఏముంది అని అనుకున్నా. అంటే నేను అప్పట్లో అంత ఇదిగా ఆలోచిస్తానా అని కూడా నాకు తెలియదు. అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ టుడే. ఇప్పుడైతే నాకు ఏం రిగ్రెట్స్ కూడా ఏం లేవు. బట్ అప్పుడు ఎవరైనా అవకాశం ఇచ్చింటే బాగుంది. అండ్ మీకు తెలిస్తే నేను ఇంకా ఒక 2-3 ఫిల్మ్స్ చేశాను బేబీ ముందు, అన్ని పాజిటివ్ రోల్స్. అవి హిట్ అవ్వలేదు, బేబీ హిట్ అయింది. నేనేం చేయను, వాళ్ళు నెగిటివ్ రోల్ హిట్ అయింది. యాక్చువల్ మన ఇలాంటి అంటే ఇప్పుడు నువ్వు అప్పుడు ఆ సిరీస్ చేయడం వల్ల నీకు బేబీ సినిమాలో ఆ రోల్ పెట్టారు? లేదు, అసలు సారాజేష్ గారు బేబీ మూవీకి ముందు నన్ను చూడనే చూడలేదు. నేను ఏదో క్యాజువల్ మీటింగ్ కని వెళ్తే ఫ్రెండ్స్ తో పాటి, తను రాసుకున్న క్యారెక్టర్ అప్పుడు చెబ్బి ఉండే కదా, చెబ్బి ఇంకా కర్లీ హెయిర్ అనే ఒక క్యారెక్టర్ రాసుకున్నాను, మీరు ఇంట్రెస్టెడ్ అంటే, సరే నేను యాక్టరే సార్, యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాక వదిలేద్దాం అనుకుంటున్నాను, లాక్డౌన్ లో చాలా ఇబ్బంది అయ్యింది అని చెప్పా. అప్పుడు ఆయన ఓకే ఓకే ఇలా క్యారెక్టర్ ఉంది ఆడిషన్ కి రా అని చెప్పి అలా ఆడిషన్ తీసుకుని తీసుకున్నారు. ఆయన 7 Hours లో నన్ను చూడలేదు అసలు. సో దీని వల్ల అది రాలేదు. కానీ నెగిటివ్ క్యారెక్టర్ ఇది ఇలా నీకు ఇలా పడితే నెగిటివ్ గా ఫుల్ అంటే నాకు ఆల్రెడీ ఉంది సార్, ఇదేం పెద్ద కొత్త కాదు, ఆల్సో నాకు ఇష్టం నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అని చెప్పి అలా. బిగ్ బాస్ అంటే నీకు బాగా ఇష్టమా? యా లైక్ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండింది. అది జర్నీ కంప్లీట్ అయిందని అనుకుంటున్నా? లేదు అసలు అలా అయితే లేదు, హార్ట్ లో అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. జస్ట్ ఇది ఒక కామా ఫుల్ స్టాప్ కాదు అన్నట్టే ఉంది, ఇంకా జర్నీ అవ్వలేదు. లిటరల్ గా నిన్న నేను ప్రోమో ఏదో చూస్తున్నప్పుడు కూడా, నామినేషన్స్ ప్రోమో, దాని మధ్యలో నేను నిలిచలేదే, నేను ఎక్కడున్నాను, అక్కడ నేను ఉండాలి కదా. మా క్లాన్ నిలిచినప్పుడు అదే థాట్స్ వస్తున్నాయి. ఇవాళ ఇదేదో రోబో టాస్క్ లాంటి టాస్క్ వచ్చింది కదా, ఛార్జింగ్ టాస్క్, అది కూడా చూసాను నిన్న. అబ్బాయి టాస్క్ నేను ఆడాల్సింది, మనం ఇంకా చాలా. అండ్ నాకు చాలా ఐడియాస్ ఉండే, చీఫ్ దిగంగానే మా అయిపోయింది బాబోయ్, ఇంకా ఇంకేం లేదు, ఇప్పటి నుంచి ఇచ్చి పడదాం నేను, పంపించేశారు బయటికి. కాదు అండ్ నీకు ఇప్పుడు నీకు ఆడాలని అనిపించింది? 2 వారం దాకా చాలా బాగా ఆడావు. నాగార్జున సార్ కూడా నీకు కిరాక్ సీతా అని అన్నారు. అవును, చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటావు. చాలా హ్యాపీ. కిరాక్ సీతా ఏంటి సార్, 4th week యువర్ మై హీరో అన్నారు. ఎవరు మణికంఠ నాకు హీరో క్రౌన్ ఇచ్చినప్పుడు షీజ్ ఎ హీరో ఫర్ మీ ఆల్సో అన్నాడు. నేను దెబ్బకి సార్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు, ఉన్నది ఉన్నట్టు చెప్తావు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తావు, ఇలా చాలా. అండ్ ఆయన నేను ఎలిమినేట్ అయినప్పుడు కూడా ఎక్స్పెక్ట్
చేసావా అసలు? ఆయన కూడా ఒక విధంగా చూసేసరికి నేను అయ్యో సార్ మీరు అనగండి అన్నట్టు. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఏంటో అని నాకు ఎవ్రీ వీక్ ఇంకొకటి థర్డ్ వీక్ సేవ్ అయినా కూడా సీతని ఇక్కడ చెప్పాలన్నారు, ఏంటి సార్ అంటే యువర్ రియల్ అన్నారు. ఎవ్రీ వీక్ మెచ్చుకుంటూనే ఉన్నారు నన్ను. లోపల అందరు షాక్, విష్ణుప్రియ వచ్చి ఏంట్రా ప్రతి వీక్ కాంప్లిమెంట్స్ అనేది. సో యా, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సిక్స్త్ వీక్ వెళ్ళిపోతాను. బయటకు వచ్చాక గేమ్స్ ఆడాలి అని అనుకుంటున్నావు, నేను ఆడితే బాగున్నాను అనుకుంటున్నావు, మరి లోపల రెండో వారం మూడో వారం తర్వాత నీకు ఏమైంది సీత, డల్ అయ్యావు? అసలు డల్ అవ్వలేదు, అదే చెప్తున్నా. చీఫ్ అయిన తర్వాత, అదే వెరీ రాంగ్ టైమ్ లో చీఫ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది జరిగిందో ఆ టైంలో చీఫ్ అయ్యాను. అండ్ బిగ్గెస్ట్ క్లాన్ కి చీఫ్ అవ్వడం వల్ల సిక్స్ మెంబర్స్ ఇన్ మై క్లాన్ లో. అండ్ అప్పటికి అందరు నా దగ్గరకు వచ్చి, అండ్ ప్రతి గేమ్ ఎక్సెప్ట్ ఫర్ ద వాటర్ టాస్క్ అన్ని గేమ్స్ నేను ఆడాలనుకున్నా. నేను ఆడతాను రా, నాకు ఎఫర్ట్ పెట్టనివ్వండి రా అంటే అది తను ఆడిపోయమన్నారు, అది తను ఆడలేదని అందరూ. అంటే మేము హోల్ క్లాన్ డిసైడ్ అయినవే ఇవన్నీ, అందరు ఉండి నామినేషన్స్ లో ఆడిమంటారు, అది తనని ఆడిమంటారు, మణికంఠన్ ఆడిమంటారు, అరే నేను ఎక్కడ ఆడాలి. ఐ థింక్ నేను వచ్చిన తర్వాత క్లిప్పింగ్ కూడా వచ్చింది, మిమ్మల్ని అందరిని ఆడేయడానికి పోయి నేను ఆడలేదు అసలు అని. తర్వాత ఏంటి, అండ్ నెక్స్ట్ డే ఫోర్ టాస్క్ ఉండాలి, 12 కదా మొత్తం, 8 ఏ పెట్టారు. సో నెక్స్ట్ డే ఫోర్ టాస్క్ లో నేను ప్రేరణ నయనిక విష్ణుప్రియ ఆడాలి, 8 కి ఆపేశారు టాస్క్. తగ్గింది, నేను చెప్తున్నాను కదా, నాకు కూడా రియలైజేషన్ వస్తుంది, నేను కనిపించట్లేదురా, నేను ఆడట్లేదు గేమ్ అంటే అందరూ నువ్వు ఆల్రెడీ చీఫ్ కదా, నీ డిసిషన్స్ కూడా బయటకు వెళ్తున్నాయి, నువ్వు అందరిని ఆడిపోయడం కూడా అది అస్సలు అలా కాదు, దిస్ ఇస్ నాట్ ఎ సాక్రిఫైస్ గేమ్, నేను ఆడాలి అంటే కూడా అందరూ. ఇప్పుడు ఏమైతుంది అంటే, ఇప్పుడు అయితే నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మణికంఠ వచ్చాడు నాతో స్విచ్ అయ్యి, మణికంఠ ఉండి నాకు ఛాన్స్ కావాలన్నాడు. ఓకే అది ఇచ్చాక ప్రేరణకు ఒక గేమ్ లో ఛాన్స్ ఇచ్చామనుకో, ప్రేరణకి ఇచ్చినందుకు ఇప్పుడు నైనికకు ఛాన్స్ ఇవ్వాలి. తర్వాత నబీల్కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చానని ఒక ప్రాబ్లం. బేసిక్ గా గేమ్ అలా వచ్చింది, చీఫ్ ఉండడమే ప్రాబ్లం. చీఫ్ ఉండడమే నిజంగా అంటే ప్రాబ్లం. అంటే అందరూ నీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు, మనం మన నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు చీఫ్ లేదనుకో, చీఫ్ ని సాగొట్టడం ఈజీయే, కానీ చీఫ్ అయ్యి అది చూడడం అనేది మళ్ళీ అది. అండ్ ఆ డిసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో, అందరిది ఒక పర్స్పెక్టివ్ ఉంటది, మనం వాళ్ళ అగేన్స్ట్ వెళ్ళలేదు, అందరిలో మెజారిటీ తీసుకునే వెళ్ళాలి. సో ఇలా చాలా విషయాలు జరిగాయి. బట్ చీఫ్ ఇస్ లైక్ ముళ్ళ కంపల మీద కూర్చోవడమే ఆ చీఫ్. సీతను చూస్తే చాలా స్ట్రాంగ్ పర్సన్, వాయిస్ ఉంది, అవును పర్ఫెక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ రియల్ గా ఉన్నావా అసలు? 100% ఒక్క డే కూడా అన్రియల్ అయితే లేదు నేను, ఫిల్టర్ లేకుండా అన్రియల్. సీత ఏడుస్తుందని ఒకటి ఎక్స్పెక్ట్ చేయడం అసలు ప్రతి ఎవరు ఒకటో వారంలో ఫస్ట్ ఎలిమినేషన్ నుంచి ఎవరు సోనే అన్నప్పుడు ఏడవలేదు, ఇది ఎవరు గ్రహించలేదు ఎందుకు అలా అంటారు. నిజం, కనెక్షన్స్ అయిన వాళ్ళ దగ్గర ఏడ్చాను. అండ్ ఇప్పుడు ఒక విష్ణు తప్ప అక్కడ నాకు అందరూ అంత స్ట్రాంగ్ గా కనెక్షన్ ఎవరితో లేదు. నా స్ట్రాంగ్ కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోయారు, నేనేం చేయను. ఎందుకు ఆ ఎమోషన్ ప్రతిసారి ఏడుస్తుంది 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 అనేది బయట ఒకటి ఇదైంది. అవునవును, చూసాను నేను. అంటే ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తుంది, ఎమోషన్ అవడానికా లేకపోతే సింపతియా అని కొంతమంది అన్నారు, దానికి నీ ఆన్సర్ ఏంటి? సింపతి అనేది చాలా విధాలుగా ప్లే చేయొచ్చు, చేయాలనుకుంటే. ఒకరు వెళ్ళినప్పుడు ఏడిస్తే సింపతి వస్తుంది అనేది నేను అనుకోను, అండ్ ఆల్సో ఏడవద్దు అని అనుకుంటాను ప్రతిసారి. కానీ ఆ హోల్ ప్రక్రియ అదంతా నాకు చాలా ఇట్లా లాగేస్తుంటారు, అండ్ వాళ్ళు వెళ్ళిపోతారు అనగానే నాకు అన్ని వాళ్ళతో ఉన్న మెమరీస్ ఇట్లా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళకి ఏమి ఉండదు, ఇప్పుడు నేను బయటకు వచ్చాను హ్యాపీగానే, ఎందుకంటే బయట ప్రపంచం ఉంది, లోపల వాళ్ళకి వీళ్ళతో కూర్చొని వీళ్ళతో లేచి వీళ్ళతోటి ఉండి వెళ్ళిపోతుంటే రేపటి నుంచి ఏంటబ్బా నా పరిస్థితి ఆ థాట్ వస్తుంది. సో అంత అటాచ్మెంట్స్ పెరిగిపోయినాయి అందరితోటి, అందరితోటి మాట్లాడుతుండే. సో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడో అయ్యో రేపటి నుంచి వీళ్ళు ఉండరా. నాకు శేఖర్ అన్న ఉన్నప్పుడు శేఖర్ అన్న ఇచ్చిన ఇన్పుట్స్ నాకు ఎవరు ఇవ్వలేదు హౌస్ లో, అంత క్లోజ్ గా నువ్వు గేమ్ యూఆర్ మేడ్ టు విన్ అవ్వడానికి ఉన్నావు నువ్వు, షో జస్ట్ హార్ట్ కి తీసుకోకు. నన్ను అందరు నామినేట్ చేసినప్పుడు నేను హార్ట్ కి తీసుకున్నాను, ఎందుకు ఇంత నెగిటివ్ పాయింట్. తర్వాత అన్నాను, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు గేమ్, హార్ట్ కి తీసుకుంటున్నావు అందరు వర్డ్స్ ని, హార్ట్ కి తీసుకోకు అని. నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. తర్వాత నామినేషన్స్ కానీ గేమ్ కానీ ఏం జరిగినా కట్ కట్ చేసేసుకొని గేమ్ ముందుకెళ్ళింది. సో అలా ఇప్పుడు శేఖర్ హెల్మెట్ అయిపోయాడు అదే వీక్, అన్న నన్ను విన్నర్ అనేసి అన్న హెల్మెట్ అయిపోతుంటే ఇప్పుడు నాకు ఇంత స్ట్రాంగ్ గా ఎవరు చెప్తారు ఇప్పుడు ఏంటి అని అదివే జరుగుతుంటే ఇంకేడ్పొచ్చేస్తుంది. రియల్ గా ఏడ్చావా ఫేక్ గా ఏడ్చావా అని అడగడానికి రీజన్ ఏంటంటే, ఒక రోజు ఒకసారి ఏడుస్తున్నావు, ఏడుస్తూ ఎవరికో వెళ్ళి హగ్ ఇచ్చావు పాపం వాళ్ళు ఓదార్స్తున్నారు, ఆ మేకప్ అంటేసింది అని చెప్పి మళ్ళీ అది నేను నన్ను నేను కవర్ చేసుకుంటా.
నన్నే అలా కవర్ చేసుకుంటా అనమాట. ఏడుపు ఆగదని కాదు, మనము ఆ ఎమోషన్ ఆపుకోవడానికి ఇంకే వీళ్ళని హర్ట్ చేసుకొని ఇంకా అట్లా ఏడుపు వస్తున్నప్పుడు ఆపేసి నీకు మేకప్ అంటుంది వెళ్ళు అన్నట్టు అట్లా సంథింగ్ నన్నేనా ఆపేసుకుంటా అనమాట, జస్ట్ స్టాప్ దట్ టియర్స్. బట్ దేర్ వాజ్ నో సింగిల్ డే ఐ క్రైడ్ ఫర్ సింపతి ఆర్ సంథింగ్. సింపతి అంటే ఇంకా నా కష్టాలు చెప్పుకుంటా బయటకు, సింపతి కావాలంటే చెప్పలేదు కదా ఏ రోజు. యా అవన్నీ కాదు, జస్ట్ కనెక్షన్స్ అంతే. నిఖిల్ తో ఏంటి రిలేషన్? హి జస్ట్ మై కో కంటెస్టెంట్ అంతే. ఏమైనా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమీ లేదు, అస్సలు జీరో. జస్ట్ ఏంటంటే అదే స్టేజ్ మీద నేను చెప్పిందే అనుకుంటా చాలా ఇదిగా అయింది హస్బెండ్ మెటీరియల్ అన్నానన్న. బేసికల్ గా ఏంటంటే నేను బయటకు వచ్చాక అది ఎందుకో రాలేదు, బట్ నేను చెప్పాను నాకు సరికి సార్ నాకు బయటకు వచ్చాక నెగిటివ్స్ మాట్లాడడం ఇష్టం లేదు, గేమ్ లోనంత కాలం మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం అది పార్ట్ ఆఫ్ ది గేమ్, బయటకు వచ్చాక ఏదో రివెంజ్ లాగా అనిపిస్తుంది నాకు. ఏం లేదు రివెంజ్, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు నా గేమ్ వైజ్ ఆర్ చేయకపోయి ఉండొచ్చు, బట్ నాకు అలా చెప్పాలని లేదండి, చెయ్యాలి కదమ్మా అని అంటారు, మీకు తెలిసిందే పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ చెప్పాలి. సో ఇంకా ఓకే అన్నప్పుడు బ్లాక్ కార్డ్ పెట్టినప్పుడు తనలో పాజిటివ్స్ చెప్పి చెప్దాం, అందరిలో పాజిటివ్స్ చెప్పి చెప్దాం అన్న థాట్ లో తనలో ఉన్న క్వాలిటీస్ మేము కొన్ని డేస్ ముందే నేను విష్ణు అందరం డిస్కస్ చేసుకున్నాం అనమాట. తను వంట చేస్తుంటే మటన్ కర్రీ కదా వండుతున్నాడు అందరి కోసం, నీ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అని ఎవరో అన్నారు అన్నప్పుడు నేను కూడా ఆలోచిస్తే ఎట్లా అని అడిగితే అందరం క్వాలిటీస్ డిస్కస్ చేసుకుని అలా ఒక థాట్ వచ్చింది మాకు, అది అందుకే జస్ట్ ఆ వర్డ్ వచ్చింది బయటికి.